ఈరోజు మన టాపిక్ వచ్చి మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాము ఎపిసోడ్లో, అంటే మందబుద్ధి, బుద్ధిమాంద్యం, హైపర్ యాక్టివ్, ఆటిజం. ఒక్కసారి రీకాల్ చేసుకుందాం, మందబుద్ధి, బుద్ధిమాంద్యం డిఫరెన్సెస్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. అది బుద్ధి అంటే ముందు మనం చెప్పుకున్నాం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా మనకి ఏదైతే సంక్రమితంగా కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని పిల్లాడు ఏంటంటే తీసుకొని అది నెర్వస్ సిస్టంలో డ్రాప్ చేసుకుంటాడు, అంతే మెడిసిన్. సో దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకునేటప్పుడు వాడికి కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. కారణం ఏమంటుంది, ఏమైనా ఛానల్స్ అడ్డ ఉండడం వల్ల. రెండోది, వాడిని ఒక టచ్ దూరం అయిపోవడం వల్ల, అంటే వాడు అనుకునే బ్లడ్ రిలేషన్ ఉండేవాళ్ళు బిజీగా ఉండడం వల్ల, వాడికి పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటప్పుడు జరుగుతుంది. ఇంతకు మించి ఎక్కువ శాతంలో వాడి ఫుడ్ కంటెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బయటకి ఇచ్చిన ఏదైతే బయట నుండి తెచ్చుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అన్నింటిలో చాలా ఎక్కువ కెమికల్స్ వాడడం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడడం, సో దానివల్ల పిల్లలకి ఎక్కువ ఈ బుద్ధిమాంద్యం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు, వాళ్ళు వాడు సెల్ఫ్ టాకింగ్ చేసుకోవచ్చు, వాడితో వాడే మాట్లాడుకుంటాడు, ఆడు చిన్న చిన్న ఈగలతో ఆడుతుంటాడు, ఎవరిని ముట్టుకోడు, చూడమంటే అటు ఇటు చూస్తుంటాడు, ఇవన్నీ ఒక రకమైన ఎత్తు. ఇంకోటి, పిల్లలకి ఒక 10 సార్లు పిలిచినా ఒకసారే పలుకుతూ ఉంటారు, అంటే ఎక్కువ రియాక్షన్ ఏమి ఉండదు, సైలెంట్ గా వాడి వాటిగా ఉంటాడు, అంటే ఎక్కువ ఆబ్సెన్స్ లో ఉంటాడు, ఇంటర్నల్ గా ఆబ్సెన్స్ అంటే వినబడదు, మళ్ళీ మాట కూడా రాదు, చెప్పాలనుకుంటాడు వేరే వేరే మాట్లాడుతుంటాడు, సౌండ్ రాదు, మౌత్ ఓపెన్ చేయడు, అట్లా సైలెంట్ గా ఉండిపోతుంటాడు, మాట రావడానికి స్పష్టత రావడానికి ఇష్టపడదు. సో వాడు సౌండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంటాయి. అండ్ మోర్ ఓవర్ వాడి ఫ్రీక్వెన్సీ దాటి ఏదైతే ఉంటే వాడు కళ్ళు మూసుకుంటాడు, చెవులు మూసుకుంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు, సో ఒకటే రకమైన రిపీటెడ్ చేస్తూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ అంటే ఏదో సౌండ్ లలా అనుకోండి, ఊగడం, అట్లా టో వాకింగ్ ఎక్కువ ఉంటుంటాయి, ఇవన్నీ ఒక రకమైన వెరైటీ. ఇంకా థర్డ్ వెరైటీ, వాళ్ళు ఏంటంటే అరుస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, అసలు నిద్ర ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. అండ్ మోర్ విపరీతం ఆకలి, మీ చేతులను కూడా లాక్కు తినేస్తుంటాడు, ఏ షాప్కి వెళ్తుంటే విపరీతం ఆకలి తింటూనే ఉంటాడు. అండ్ మోర్ అంటే ఒక గౌరవం అడగాలి, లేకపోతే ఇక్కడ లౌక్యం ప్రదర్శించాలి, ఇట్లాంటివన్నీ ఉండవు వాడికి. మాక్సిమం తెలిసిందంతా ఒకటి, తినడం. బాగా ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, ఊబకాయం వచ్చేసి వాడు ఇంకో డిఫరెన్స్ చేసుకెళ్తూ ఉంటాడు. సో ఎక్కువ మాట్లాడుతుంటాడు, రైట్, ఎక్కడ ఆగేదానికి ఛాన్స్ ఉంది, అది హైపర్ యాక్ట్ ఉంటాడు. పైనుంచి గెంతేస్తున్నా, ఒక పక్కన దెబ్బ తగిలినా వాడికి ఏం అనిపించదు, బాధ అనిపించదు, బాధ భయం ఇట్లాంటివన్నీ మిస్ అయిపోతుంటుంది. అట్లాంటప్పుడు ఒక్కొక్క రకమైన తేడాలు ఉంటాయి. ఇవన్నిటికీ కారణం మళ్ళీ మొదట ఒకటే వస్తాం, మళ్ళీ తల్లి కడుపులో అమ్మ ఉంటున్నప్పుడు తను ఏ రకంగా ఫీల్ అవుతుందో చాలా ఎక్కువ శాతం అందరూ దానివల్లే పడుతుంది. ఇప్పుడు వనవాసాలకు సీత పంపించారు కాదంటలేదు, తర్వాత తెలిసిన తర్వాత ఏమైంది, తన నేచర్లో అట్మాస్ఫియర్లో ఉండిపోయింది. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఆ టైంలో మనం శ్రీమంతం చేయిస్తారు. సో లేకపోతే ఏడవకుండా బాధపడకుండా అక్కడ ఏవైతే చిన్న చిన్న కోరికలు ఉంటాయో అవన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఇంటి వాళ్ళు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫస్ట్ అమ్మగారింటికి పంపిస్తారు, ఎందుకు, సేవ ఉంటుంది దానికి, అంతవరకు పెరిగిన ఇల్లు ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు ఉంటారు, ఊర్లో చుట్టాలు ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే దీనికి నర్సింగ్ చేస్తుంటారు, ఏం కాదులే ఏం కాదులే అని చెప్తుంటారు. వీటన్నిటి వల్ల పాప ఏమిటి, గ్రోత్ బాగుంటుంది, లోపల మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, అంటే వాళ్ళు దానికి ధైర్యంగా ఉన్నారని చెప్పేసి ఉంటుంది. బట్ ఇలాంటి సిటీ కల్చర్లో మిస్ అయిపోతుంది. గత ఒక 20 ఇయర్స్ నుంచి దీని రేంజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, 40% కిడ్స్కి మాత్రం ఇవి అయిపోయింది. మోర్ దెన్ 3.4 మిలియన్స్ ఆఫ్ కిడ్స్ అనేటికి ఈ ఆటిజం సిస్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి.